మీరు రాజకీయ ఎదుగుదలకు ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా రావటం అనేది ఒక దెబ్బ అని చెప్పి అంటుంటారు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అట్లా ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు సార్, కాంగ్రెస్లోనే ఉన్నారంటారా? అంటే ఇక్కడ కాదు, కేంద్రంలో. మీరు చెప్పారు ఒకసారి, స్టేట్మెంట్ ఇచ్చారు, ముగ్గురు పేర్లు బహిరంగంగా మీరు చెప్పారు. ఆఫ్ ది రికార్డ్ చెప్పాను. అది ఆఫ్ ది రికార్డ్ చెప్తే అది అది స్టోరీ నేను చెప్పింది అక్కడ లేదు, కానీ న్యూస్ వైరల్ అయిపోయింది. చెప్పేటప్పుడు అది పెద్దగా చెప్పేశారు. అలా అలా లీక్ అయిపోయింది. ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూడా చాలా బ్యానర్ ఐటమ్గా వచ్చేసి అది అయిపోయింది. నన్ను ముఖ్యమంత్రి కానీయకుండా, నన్ను ఎదగనీయకుండా, సెంట్రల్లో నన్ను ఎదగనీయకుండా చేసింది దిగ్విజయ్ సింగ్ అని, చిదంబరం అని, ఇంకా థర్డ్ పేరు ఏదో చెప్పారు సార్, ముగ్గురు ఉన్నారని మీరు చెప్పారని చెప్పి వచ్చింది. నిజంగా మిమ్మల్ని నాన్నగారిని చాలామంది అడిగేవారు సార్, ఆజాద్, మూడు పేరు ఆజాద్ అని చెప్పారు. ఇప్పుడు మీకు ఇంత చాలా పెద్ద అనుభవం ఉంది, అపారమైనటువంటి రాజకీయ అనుభవం సార్, చిన్ననాటి నుంచి కూడా ఇంత ఉన్నారు. మీకు ఎన్నో విషయాలు, మీ అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీరు ఒక ఆటోబయోగ్రఫీ, స్వీయ చరిత్ర రాస్తే బాగుంటుంది వారు అన్నారు. నేను రాయదలుచుకోలేదు. రాస్తే వాస్తవాలు రాయాలి, వాస్తవాలు రాస్తే చాలా విషయాలు వస్తాయి. అది చాలా మందికి, పార్టీకి, అందరికీ కలిగే పరిస్థితి ఉంటుంది. రాయదలుచుకోలేదు. ఎందుకు సార్ మీ మీద అంత కక్ష కట్టి వెనక ఉండి చక్రం తిప్పింది ఎవరు? మిమ్మల్ని నిజంగా యూఆర్ వెరీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్నారు, క్లీన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వారు, వాళ్ళ ముగ్గురిని మిమ్మల్ని వైపు ఎగదూసి టార్గెట్ చేయడం గల కారణాలు ఏమున్నాయంటే చెప్పంటారు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. పార్ట్ ఇప్పుడు ఒక పోటీ చేస్తాం నియోజకవర్గంలో. ఓకే, నేను మొదటిసారి గెలిచినప్పుడు నేనేమన్నానంటే, గెలిచిన తర్వాత కొంతమంది ఏదో అనుమానం ఏంటి మాకు చేస్తారా లేదా, నేను అన్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లో ఉండి నన్ను గెలిపించినటువంటి వారికి, కాంగ్రెస్లో ఉండి నన్ను ఓడించే ప్రయత్నం చేసిన వారికి, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం అందరికీ, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నేను అందరికీ ప్రతినిధిగా ఉంటాను, ఒక పార్టీ నేరోగా నేను పోను అనేటువంటి మాట చెప్పాను. ఇంకో సందర్భంలో అంటే ఒక రకంగా చూస్తే పి జనార్దన్ రెడ్డి గారు, మేము ఎప్పుడు ఆయన ఎప్పుడు నాకు కుడి నన్ను బద్ద విరోధిగా చూసేవాడు. మొదట్లోనా? మొదట్లో. కానీ మీకు మంచి హైదరాబాద్ బ్రదర్స్ అంటే తర్వాత తర్వాత వచ్చింది, 2004 తర్వాత. ఎప్పుడైతే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు బి ఎ మినిస్టర్ హియర్ అని నేను చాలా క్లియర్ గా చెప్పాను. మిమ్మల్ని ఎంత వ్యతిరేకించేవారు పీజీఆర్, అంతకంటే ఇంకెక్కువ వ్యతిరేకించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అప్పుడు ఉండేది, నేను పెట్టిన దానికన్నా ఆయన నన్ను ఓడించడానికి ఎక్కువ పెట్టాడు. రాజకీయంగా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఆ పార్టీలో, ఏ పార్టీలో అయినా ఒక వర్గం ఉంటుంది కదా వ్యతిరేకంగా చేసేది, ఆ రకంగా ఉంటుంది. కాంగ్రెస్లో కూడా ఏమంటారంటే కాంగ్రెస్ను కాంగ్రెసే ఓడించుకుంటుంది అని. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 91 నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు, నాన్నగారిని కలవడానికి ఢిల్లీలో ఉన్నాం, నేను నాన్నగారితో పాటు ఢిల్లీలో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఆయన ఉన్నారు ఇంకా, వాళ్ళిద్దరు వచ్చారు. అప్పుడు ఎంఎం హాషిం అని రాజ్యసభ ఎంపీగా ఉండేవారు, ఆయన కూడా వాళ్ళతో కలిసి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, సార్ మీరు ఎక్కడున్నా అంటే మీరు గవర్నర్గా వెళ్ళండి, ఇంకా అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు గవర్నర్ అంటే మీరు ఎక్కడున్నా ప్రతిదీ మీ మిమ్మల్ని సంప్రదించి నేను చేస్తాను. తర్వాత తర్వాత బాబు గెలవాలంటే నా గురించి మాట్లాడతాను, బాబు గెలవాలంటే ఇబ్బంది అవుతుంది, నేను బాబుని మంత్రిగా తీసుకుంటాను 91 అయితే వారు అడుగు అంటే ఈ విషయం ఈరోజు రామచంద్రరావు గారు ఉన్నారు, ఆయన ఆయన విట్నెస్. ఓకే, నాన్నగారు ఏం మాట్లాడలేదు, కేవీపీ గారు, కేవీపీ గారు. అయితే వారు బయటికి అడుగు బయట పెట్టగానే నేను నాన్నగారితో ఏమన్నానంటే, రాజశేఖర రెడ్డి ఒకవేళ ఏదో నన్ను మంత్రి చేయాలని చెప్పి మీరు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటే అది చాలా తెలివి తక్కువ ఆలోచన. ఓకే, ఒకవేళ నాకు ఇక్కడ రాసి ఉంటే ఆపలేరు, ఎవరు ఆపలేరు, లేకపోతే ఎవరు ఇవ్వలేరు, నాకు నేను నమ్మేది అది. ఓకే,
అంతేకాదు, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెనకాల నా నా ఆఫీస్ ఉండేది. ఓకే, అంటే చాలా సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు రెంట్కి ఇచ్చాను. అచ్చా, అయితే అక్కడ ఆఫీస్లో కలవడానికి చాలామంది వచ్చేవారు. దాంట్లో మనకు బాగా కావాల్సిన ఆయన ఒక ఆయన బంధువు కూడా అవుతారు, ఒక సీనియర్ పాలిటీషియన్ కూడా. ఆయన ఏమన్నారంటే, మీరు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా మీరు ఎంటర్ అయ్యారు, రాబోయేటువంటి రోజుల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచన చేయాలి అని చెప్పి, అంటే ఫండ్స్ ఫైనాన్సెస్ సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పుడు నాకు కావలసింది భగవంతుడు నాకు ఇచ్చాడు, ఐ కెన్ మేనేజ్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. లాంగ్ రన్లో అంటారా, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ది హార్స్ ఈజ్ గుడ్. అంటే రేస్ వచ్చినప్పుడు పరిగెత్తగలుగుతానా లేదా అనేటువంటిది. మంచి గుర్రం అంటే అందరూ పందెం పెట్టడానికి తయారవుతారు. ఇలానే ప్రస్తావిస్తూ కూడా ఒకసారి చెప్పాను, 2015 అనుకుంటాను ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా వచ్చాను, సెంచరీ కొట్టే దమ్ము నాకు ఇంకా ఉంది. ఆ విషయంలో మీరు జనరల్గా మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, చాలా ఎమోషనల్గా మీరు ఇచ్చారు. అక్కడ కూడా పీసీసీ కూడా కడిగేశారు అప్పుడు మీరు. 2000 ఏం జరుగుతుంది ఎట్లా ఇది అంటే ఉండే, ఇప్పుడు నన్ను చాలామంది ఏంటంటే మీరు మీరు ఇప్పుడు నాకుండే నేను నా పరిధిలో మాట్లాడతాను, నేను నేను ఉండే దాంట్లో నేను మాట్లాడతాను. దేనికి సమయం వచ్చినప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పారు కదా, సమయం వచ్చినప్పుడు నేను దేనికి వెనకాడేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు.